కోసం రాష్ట్రం బాగు కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇద్దరం కలిసే నడుస్తున్నాం. కాకపోతే నంబర్స్ ఆర్ నంబర్స్ అంతే. అంటే అది దాన్ని మనం కలిసి నడుస్తున్నాం మీకు సగం వాళ్ళకు సగం ఇలాంటివి కాదు. అకార్డింగ్ టు రేపు పొద్దున ఉన్నటువంటి గెలిచేదాన్ని బట్టి ఎక్కడ ఏ రకంగా మనం గెలవగలుగుతాం, ఏ రకంగా మనం రేపు పొద్దున ఖచ్చితంగా మనం మార్క్ క్రియేట్ చేయగలుగుతాం అనేటువంటి ఒక దీంతో ముందరికెళ్తున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు కదా, వామనుడి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాడు ఆయన. సో ఇలా ఒక ఒక అంటే ట్రూగా మాట్లాడాలంటే వర్మ గారు, ఒక మైత్రి కలిసిందండి, ఒక ఇద్దరు యోధుల మధ్య మైత్రి కలిసింది. దాన్ని ఖచ్చితంగా అండి. బికాజ్ ఇక్కడ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు కూడా ఏంటంటే, ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎందుకు జరగాలి, ఎలా జరగాలి అనేటువంటి దాని మీద అందరూ మాట్లాడుతున్నారు, అందరూ సలహాలు ఇస్తున్నారు, చాలా గొప్ప గొప్ప సలహాలు ఇస్తున్నారు. నేను ఈ పెద్దవాళ్ళు అనట్లేదు, ఇన్ జనరల్గా అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు ఏంటి అసలు ఓట్ ట్రాన్స్ఫరే కాదు ఇట్లా అట్లా అని వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకే చెప్తా అసలు ఓట్ ట్రాన్స్ఫర్ ఎందుకు జరగాలి, జనసేనకి తెలుగుదేశం శ్రేణులు ఎక్కడ సహకరించాలి, తెలుగుదేశం శ్రేణులకి జనసేన శ్రేణులు ఎక్కడ సహకరించాలి, ఎందుకు సహకరించాలి, కారణాలేంటి, అసలు దాని రీజనింగ్ ఏంటి, అసలు మనం ఇవాళ పొత్తులోకి ఎందుకు వచ్చాం, ఇదైతే మేము మా శ్రేణులకు చెప్పుకోవాలి కదండి, ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా. అలానే పెద్దలు ఉన్నారు ఖచ్చితంగా, అటు నేను ఇదివరకు కూడా చెప్పున్న వర్మ గారు మళ్ళీ చెప్తాను, చాలామంది పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సజెషన్స్ ఇస్తారు, చాలామంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. ఎందుకంటే ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళకు అనిపించినటువంటి మంచిని గురించి వాళ్ళు చెప్తారండి, వాళ్ళు అనుకుంటారు దిస్ ఇస్ వాట్ ఇస్ వాట్ షుడ్ బి హ్యాపెనింగ్ అని వాళ్ళు అనుకుంటారు, ఆ మంచిని చెప్తారు. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టాలంటే దాంట్లో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరండి, ఇరు పార్టీల అధినేతలే కదా అర్థం చేసుకోగలిగినటువంటిది. ఇరు పార్టీల అధినేతలు కూడా దానికి సంబంధించినటువంటి విధంగానే వాళ్ళ కార్యాచరణ అనేటువంటిది ఉంటుంది. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది నిన్న జరిగిన సభ ద్వారా కొద్దిగా ఇబ్బందికరంగా ఉందేమో, ఒక క్లారిటీ లేని పరిస్థితిలో ఉంది నిన్న. అసలు అంటే నేను అదే అంటున్నాను, ఇది ఒక వర్షన్ ఏదైతే ఒక ఒక వర్గం వాళ్ళు ఇచ్చేటువంటి వర్షన్ అది. ఎందుకంటున్నానంటే నిన్నటి సభతోటి ఒక్కసారి మీరు జనసేన శ్రేణులతో కానివ్వండి, తెలుగుదేశం శ్రేణులతో కానివ్వండి, అక్కడ కిరణ్ ఉన్నారు కిరణ్ కూడా చెప్తారు, శ్రేణులతో కానివ్వండి మీరు మాట్లాడితే ద రెస్పెక్ట్ ఫర్ ఈదర్ ఆఫ్ ద లీడర్స్, అటు జనసేన శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఇనుమడింపబడింది, ఇటు తెలుగుదేశం శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం. వినండి వర్మ గారు, దెర్ ఈస్ అ స్మాల్ డిసెంట్, ఇప్పుడు ఎవరు ఇప్పుడు అటు కిరణ్ మాట్లాడినా నేను మాట్లాడినా శ్రీనివాస్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా చిన్నపాటి డిసెంట్ అయితే ఉంటుంది కదా, ఉంటుంది కదా, దాన్ని మేము ఫస్ట్ అడ్రస్ చేసుకోవాలి కదా. దాన్ని అడ్రస్ చేసుకుంటూనే ప్రజలకు కూడా మేము చాలా క్లియర్గా చెప్తున్నాం కదా, అసలు ఇవాళ ఎందుకు కలవాల్సి వచ్చింది, జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎందుకు మేము పొత్తులోకి రావాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏమున్నాయనేటువంటి దాన్ని క్లియర్గా చెప్తూ ముందరికెళ్ళాము. ఇక్కడ ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాం, ఆలోచన ఆవేశం, ఇవాల్టి రోజున ఆలోచన ఆవేశం రెండు ఉండాలి, రెండు కలవాల్సినటువంటి ఒక పరిస్థితి. రెండు ఎందుకనంటే ఇవాల్టి రోజున చాలా సందర్భాల్లో ఒక అనుభవజ్ఞులైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఒక ఒక థాట్ ప్రాసెస్, అలానే నవశకానికి సంబంధించినటువంటి ఒక థాట్ ప్రాసెస్, అంటే కాంటెంపరీ పాలిటిక్స్ అని మనం అంటాం చూసారా. సో దట్ ఈస్ సంథింగ్ ట్రెడిషనల్ పాలిటిక్స్తో పాటుగా ఇప్పుడున్నటువంటి నైవ్ అండ్ ట్రూ పాలిటిక్స్ ఆఫ్ వాట్ టుడేస్ వరల్డ్, ఇవన్నీ కలగలుపుకొని మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఒకటి వచ్చిందండి. నేను ఆవేశం అంటే అదేదో మీరు మళ్ళీ దాన్ని టకేల్మని ఎవరిదండి ఎవరిదండి అని అడుగుతున్నారు చూసారా, దాన్ని ఏదో నెగిటివ్గా తీసుకోకండి. నా ఉద్దేశం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక 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 స్ట్రెంగ్త్, ఒక అగ్రెషన్ అండ్ ఆల్సో థాట్ ప్రాసెస్, థాట్ ప్రొవోకింగ్ ప్రాసెస్గా తీసుకోవడం ఉన్నది. ఇంట్లో మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ గానే మాట్లాడుతున్నారు, అందుకనే మీరు వాళ్ళకేం ఆలోచనలు రావండి పబ్లిక్ కి, మీరు పక్క నుండి అదిగో మా కిరణ్ కూడా చెప్తాడు మీరు పక్క నుండి ఇలా ఇలా అగ్గిపుల్లేస్తారు, అదిగో చూసారా జోస్ గారు ఇలా అన్నారు. సో నేను ఏమంటున్నాను, మడత పెట్టి మా మడత మంత్రం మీద కూర్చోబెడతానంటే ఇంకా అగ్గిపుల్ల ఎవరు ఇయ్యాలా. ఏమండి ఒక విషయం చెప్తాను వర్మ గారు, ఒక విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే అయ్యో బాబోయ్ ఆయన అలా మాట్లాడేశారు, అయ్యో బాబోయ్ ఆయన అంత బూతులు మాట్లాడేశారు, అయ్యో బాబోయ్ ఆయన అన్ని తప్పులు మాట్లాడేస్తున్నారు ఇలా మాట్లాడేస్తున్నారు అని మీరు అంటారు. అదే మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కళ్ళు మీడియాల ముందరకు వచ్చి అసలు 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 వినకూడనటువంటి భాషలో మాట్లాడితే మాత్రం అంటే వాళ్ళకి అది చెల్లుతుందేమో, సక్సెస్ మొదటి సభతోటే వచ్చినట్టుగా భావించండి గారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి, మీకు ప్యానల్ పెద్దలకు చూస్తున్నారు.